ചാരി തുള്ളി തോക്കുന്നേ, ഗുണ്ടെ ചാരി കൊല്ല തോക്കുന്നേ. ఒరే సాంబా సార్, నాకు చాలా ఆకలిగా ఉంది కానీ తినాలని లేదు. ఎక్సలెంట్ సార్, నెక్స్ట్. అక్కడ వీరదాస్ గడు కనపడుతున్నాడు, వాడి సంగ తేల్చి చెప్తా. కమాన్, పోలీసులరా. ఏమి కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఉన్నానుగా. ధైర్యంగానే ఉండేవాడినిరా, విన్న జేబులో స్పూన్లు ఫోర్కులు పెట్టుండకపోయి ఉంటే. వాడి అలా చూస్తున్నాడు. నేను చాలా సేపు అయిందిరా. అది చాలా గమ్మత్తుగా ఉంటే చూస్తూ ఉన్నాను సార్. గమ్మత్తుగానే ఉంటుందిరా సాంబా. సార్ రాసుకో. చౌకబార్ దొంగలు చాలా కాస్ట్లీ హోటల్స్ లో లంచ్ చేస్తారు సార్. ఈ మధ్య నేనేం చేయలే సార్. ఆ విషయం వాడి కళలో చూసి చెప్పు. మరి సాంబా ఇలారా, ఏం చేయలే సార్. నా కళలో చూటుగా చూసి చెప్పు. తప్పదా సార్. నాలుగు రోజుల క్రితం ఒక గొలుసు కసక్ సపక్ సార్. ఒరే సాంబా సార్, తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కి. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? లంచ్ చేస్తున్నాం సార్. లంచ్? అవును సార్. నేను ఇంకా మొక్కలు పెంచుతున్నారేమో అనుకుంటున్నా. అలాంటిది ఏం లేదు సార్. ఆ ఎర్దాస్ గారితో మీకేం పని? ఆయన ఎవరో మాకు తెలియదండి. సార్ నమస్తే సార్. నమస్తే. వీళ్ళు ముగ్గురు కలిసే వచ్చారు సార్. అవును సార్, ముగ్గురు కలిసే వచ్చారు. నమ్మకండి సార్, అతను ఎవరు మాకు తెలీదు. సాంబా సార్, చెక్ చేయి. మేము దొంగలం కాదు సార్, మమ్మల్ని ఎందుకు చెక్ చేస్తారు? నా ఫోర్కులు. అమ్మా సాంబా, ఇది రాసుకో. ఆ మాట నేను కదా చెప్పాల్సింది సాంబా. సార్ ఇప్పుడు చేయవలసింది రాసుకోవటం కాదు, వాళ్ళని జీప్ ఎక్కించు. కరెక్ట్ సార్. సార్ సార్ సార్, అవి మా వాడి జోబులోకి ఎలా వచ్చో మాకు తెలియదు సార్. ప్లీజ్ సార్. స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకుంటాగా. హలో, అమ్మగారు బాట దగ్గరికి వెళ్ళారండి. ఏదైనా అర్జెంటా బాబు గారు? చాలా అర్జెంటు. ఎవడు పుట్టి పొరుగు పోనాది, ఏటే పోనాది. మీ మేడం ఆఫీస్ లో ఇద్దరు పనిచేస్తారే, ఆర్సీ బెటరాజ్ అని. ఆ పోకరే సచిన వాళ్ళ, నాకెందుకు తెలీదు. వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ దీపక్ చెప్పు. ఏంట్రా, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అదో పెద్ద స్టోరీ. ఏంటి, అప్సెట్ గా ఉన్నావా? ఏం చెయ్యమంటారా? ఆఫీస్లో ఆ సింధు ముఖం మార్చుకుంటుంది, ఆ షీల వెంటపడుతుంది. ఇంట్లో మమ్మీ ఉషతో డిన్నర్ ఫిక్స్ చేస్తుంది, మెంటల్ ఎక్కిపోతుంది. ఉషతో డిన్నర్ చేయి, సమస్య ఉంది? సరిగ్గా అదే టైంకి అదే హోటల్కి షీల కూడా డిన్నర్కి పిలిచింది. అయితే ఆ హోటల్కి వెళ్ళకు, మానే. మానేసి ఎక్కడికెళ్ళనరా? సింధు దగ్గరికి. వాట్? అవును, సింధు దగ్గరికే వెళ్ళమంటున్నాను, నీ ప్రాబ్లమ్స్ మొత్తం తీరిపోతాయి. అదెలా? సింధుకి నీ ప్రేమ గురించి నిజాయితీగా చెప్పేసి. ఆమెకు కూడా నువ్వంటే లోపల ఇష్టం ఉంది కాబట్టి ఒప్పుకుంటుంది. ఆమె ఒప్పుకుంటే అప్పుడు మీ ఇంట్లో చెప్పేసేయచ్చు, హుష గొడవే ఉండదు. షీలాకే చెప్పేయచ్చు. సింపుల్. ఎస్, ఇదే కరెక్టరా. నేనిప్పుడే సింధుని కలిసి మొత్తం క్లారిఫై చేస్తాను. ఆల్ ది బెస్ట్ మను. థ్యాంక్ యూరా. అసలు
ఇంట్లో టెన్షన్లో ఉంటే ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. నేను చేసేది ఇప్పుడు బాబు కూడా ఫోన్ తీయట్లేదు. ప్లీజ్ రావే, నేను ఎక్కడికి రాను కళ్యాణి, నా మాట విను. నువ్వే నా మాట వినాలి. రెండు రోజుల నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు. ఇవాళ నా ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్, నేను తీసుకొస్తానని మాట ఇచ్చాను. ప్లీజ్ సింధు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తప్పదా? తప్పదంటే తప్పదు, రావాలి అంతే. హలో, ఇటు రండి. ఎక్కడికి బయలుదేరారు? ప్రేమ్ నగర్ కి. వాట్? అవును, ప్లాట్ నెంబర్ 403 ప్రేమ్ నగర్ అపార్ట్మెంట్ బేగంపేట్ కి. ఎందుకు? మా ఫ్రెండ్ డిన్నర్ పిలిచింది. డిన్నర్ కు ముందు డ్రింక్ ఉంటుందా? ఉండదు, డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ ఉంటుంది. వెళ్ళొచ్చా? ఉషా గారు, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఈవిడ కంపెనీలో పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. పలకరించకపోతే బాగోదు, ఏం చేద్దాం? పలకరిద్దాం. హాయ్ మ్యామ్. హే షీలా, హౌ ఆర్ యూ? ఏంటిలా వచ్చా? క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం టేబుల్ బుక్ చేశాను. ఎవరికి? మీ బాస్ కి, వాళ్ళ వైఫ్ కా? బాస్ కి. నాకు. ఓ రియలీ, గుడ్. నేను కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ కే వచ్చాను. వండర్ఫుల్ మ్యామ్. నా ఫియాన్సీ వస్తున్నాడు, అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరు మేడం? అతని పేరు వెయిట్. నువ్వే చూడు. హ్యాండ్సమ్ గై, అవునా కాదా? ఓకే, ఇప్పుడు మీ బాస్ ఫోటో చూపించు. ఆయన ఫోటో నా దగ్గర లేదు, వస్తాడు కదా అప్పుడు చూడండి. కళ్యాణ్ వచ్చినప్పుడు మీరు గదిలోనే ఉన్నారా? లేను, టాయిలెట్కి వెళ్ళారా? మేడం, ఆ కాలంలో సెల్ ఫోన్ లేవు కదా. ఇది కథ కాదు, మా నాస్టిలోనే ఎవడో దూరాడు. పదండి పదండి. ఎవరు లేరు మేడం. మేడం, కళ్యాణ్ నిజంగానే వచ్చేసాడు మేడం. షట్ అప్, ఇతను కళ్యాణ్ కాదు, సమ్ అదర్ మ్యాన్. అయితే దొంగ అయి ఉంటాడు, పోలీసులకు ఫోన్ చేయండి మేడం. సార్, ఈడెవడరా? ఇంతమంది చుట్టూ అమ్మాయిలున్నా ఇంత టెన్షన్ ఉన్నాడు? ఎస్సీ గారు, ఇతనే దొంగ. ఒరే సాంబా సార్, రాసుకో. కుర్రవాళ్ళు రాత్రిపూట లేడీస్ హాస్టల్కి రాకూడదు. అంటే పగల రావచ్చా సార్? కలెక్ట్ చేసి వెళ్ళవే. ఈవిడ రేపొద్దున స్టేషన్కి వచ్చి కథ చెప్పు మనం. ఏం కదా? నా కళ్యాణ్ కదా, అంటే నా ప్రేమ నగర్ గురించి కూడా మీకు తెలుసా? సాంబా సార్, రాసుకోరా మళ్ళీ. ఇలాంటి పెద్ద కొప్పు ఉన్న ఆడవాళ్ళకి బ్రెయిన్ చాలా తక్కువ ఉంటుందని. ఏమన్నారు? మేము వెళ్తున్నాము, గేట్ వేసుకోండి అంటున్నారు. తీసుకురండి.
మీరు చాలా గ్రేట్ మేడం, ఎంతో ధైర్యంగా దొంగను పోలీసులకు పట్టించారు. ఈ టైంలో నా కళ్యాణ్ ఉంటే సంతోషంతో నన్ను ఎత్తుకుని గాల్లో తిప్పేవాడు. మీరిక్కడికి ఎలా వచ్చారు? అదో పెద్ద కథ. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? ఇంతకీ నువ్వెవరు? వీళ్ళ ఫ్రెండ్ని. నిన్నెప్పుడు చూడలేదే. సారు బయట ఎక్కడ కనబడరు, ఎప్పుడు లోపలే. రేయ్ రండి. సాంబా సార్ రాసుకోరా. కుదరదు సార్, చేతిలో వైర్లున్నాయి. అంతరాత్రి పూట లేడీస్ హాస్టల్లో నీకేం పని? మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఊరుకోరా బాబు. సారీ సార్, వీడు దొంగగా సార్, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనరు. ఓహో, అంత పెద్ద కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ కోసం లేడీస్ హాస్టల్ కి వెళ్ళడం ఎందుకు? హాయిగా బ్యాంక్ వెళ్ళొచ్చుగా. చిచ్చి, మా వాడు చాలా మంచోడండి. ఇంకో 2 నిమిషాల్లో అన్ని విషయాలు తెలిపోతాయి. సాంబా, వాడి ముఖం చూసి వాడి బాడీలో కరెక్ట్ ఎంత ఉందో చెప్పరా. అలాగే సార్. నేను చూడమని ముఖాన్ని. అలా ఎలా తెలుస్తుంది సార్? ఆ 2 వైర్లు చెవుల్లో పెడతారు, నోట్లో బల్బ్ పెడతారు. వెలిగితే కరెంట్ ఉన్నట్టు, వెలకపోతే లేనట్టు. పెట్టరా? అలాగే సార్. అదేంటి సార్, రాంగ్ కనెక్షన్? వాడు జేబులో సెల్ ఫోన్ పోతుందిరా, తీయి. అలాగే సార్. సార్ హలో. నాన్నబాబు, ఆ పిల్లమ్మని ఏడ్చేస్తున్నారు. నేను నీతో మాట్లాడుతాను కదా. మీరు మనోబాబు గారు కాదా? కాదు, పోలీస్ బాబుని. మీ బాబుగారితో మాట్లాడతాడేటి. పోలీస్ బాబా మాట్లాడతా. అలాగే. హలో బాబు గారు, ఎక్కడున్నారు? మ్యాటర్ ఏంటో చెప్పాపలమ్మా. మీకు విషయం బీగ చెప్పాలా? ఆ దొంగ సచ్చిన వాళ్ళు ఆర్సీ పెట్రాజులు ఉన్నారే, వాళ్ళని పోలీస్ అసలు అరెస్ట్ చేసినారంట. పాపకి మన మీద చాలా రెస్పెక్ట్ సార్. తెలుసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అంటే ఇడిపిన్ చేసినారా? లేదు, నేను కూడా అరెస్ట్ అయ్యాను. దీపక్ ని బెయిల్ తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేయి. ఏ సాంబా సార్, ఒక కొటేషన్ చెప్తారు రాసుకోరా. అలాగే సార్. చెప్పండి సార్. ఎవరినైనా మనం కస్టడీలోకి తీసుకున్నప్పుడు వెంటనే వాడు సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేయాలరా. ఇదేంటి, ఆయన మాట్లాడించి నన్ను కొడతాడు, ఇప్పుడు నేనేం రాసుకోవాలి? మనోబాబుని అరెస్ట్ చేసినారంట. అవునా? ఎప్పుడు? మిమ్మల్ని అర్జెంట్ గా బయలుదేరమని చెప్పారు. సరే, నేను ఇప్పుడే వెళ్తాను.